దుర్గారావు మరణం సమాజానికి పాత్రికేయులకు తీరని లోటు ఎమ్మెల్యే గణబాబు సమాజ హితంతో పాటు జర్నలిస్ట్ క్రీడాభివృద్ధికి నిరంతరం కృషి చేసిన మహోన్నత వ్యక్తి సోడిశెట్టి దుర్గారావు అని విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు కొనియాడారు. సీనియర్ జర్నలిస్ట్ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం కార్యదర్శి సోడిశెట్టి దుర్గారావు సంస్మరణ సభ సింహాచలం మారుతి కళ్యాణ మండపంలో జేసాప్ రాష్ట్ర కార్యదర్శి వాల్మీకి నాగరాజు ఆధ్వర్యంలో విశాఖ జిల్లా పెందుర్తి కార్యవర్గం సహకారంతో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఎస్ఆర్ ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు పెదకంశెట్టి గణబాబు, జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహరా భాస్కర్ రావు, వెస్ట్ జోన్ క్రైమ్ సిఐ లూదర్ బాబు, బెహరా చైతన్య, ఏపీడబ్ల్యూజే సీనియర్ నాయకుడు కే రాము, ఇతర రాజకీయ ప్రముఖులు, అధికారులు, జర్నలిస్ట్ ప్రముఖులు పాల్గొని దుర్గారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమంతో పాటు వారి క్రీడాభివృద్ధికి దుర్గారావు చేసిన కృషి మరువలేనిదన్నారు. దుర్గారావు మరణం సమాజంతో పాటు పాత్రికేయ లోకానికి తీరని లోటన్నారు. ఓ క్రీడాకారుడుగా దుర్గారావుతో తనకున్న పాత అనుభవాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. లూదర్బాబు మాట్లాడుతూ దుర్గారావు తన పాత్రికేయ వృత్తి ద్వారా సమాజంలో ఉన్న అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు పితాని ప్రసాద్, కార్యదర్శి పరశురాం, కోశాధికారి గిరిబాబు, విశాఖ టుడే ఎడిటర్ మహేష్, టెన్ టీవీ విజయ్, డేవిడ్ రాజు, భగవాన్, మధు, కనకరాజు, పెందుర్తి జర్నలిస్టులు ఆదినారాయణ, నిజం శ్రీను, అంబటి శేషు, రాము, ఈశ్వర్, రవి, డేవిడ్, వెంకట్, రాజీవ్, మూర్తి, సత్య, బాలకృష్ణ, ప్రభాకర్, నేతాజీ, సింహ, లక్ష్మణ్, సమాజహిత నరసింగరావు, దమరసింగి కనకరాజు, తేజ, ఈశ్వర్రావు, మోహన్ కృష్ణ, వాసుపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రూపంలో తెచ్చిన ఒక అనుబంధం ఏర్పరచుకునేటువంటి వ్యక్తి, ఒక సెటిల్ క్రీడాకారుడిగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒక అన్ని సీనియర్స్ అందరికీ పరిచయం ఉంటుంది కదా. ఇన్కమ్ ట్యాక్స్ భవనంలో ఒక ఉండేటువంటి సెటిల్ బ్యాట్మెంట్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అక్కడికి వచ్చేటువంటి వాళ్ళలో నాకు నిజానికి ఫ్రెండ్స్ ఉన్నాయి. వాళ్ళు దుర్గారావు సంబంధించిన ఏదైనా రెఫరెన్స్ ఇచ్చినప్పుడు మాకు ఒక జర్నలిస్ట్లా చూసేవారు కదా. కచ్చితంగా ఒక డ్రామాటిక్ ఒక ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం లేదా ఒక పిక్నిక్ ఒక ఏదో ఒక లీడ్ తీసుకొని ఒక ఆర్గనైజింగ్ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు మిగిలిన అందరూ కూడా వేరు వేరు ప్రొఫెషన్స్లో ఉన్న ఈయన మమ్మల్ని అందరినీ ఒక దగ్గరికి తీసుకొస్తున్నారు. కేవలం గ్రౌండ్ కాదు, గ్రౌండ్ తర్వాత కూడా ఆ రిలేషను మెయింటైన్ చేసేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి దుర్గారావు గారు నాకు ఎప్పుడు పరిచయం చేస్తూ ఉంటాను. నేను జర్నలిస్ట్కి సంబంధించినటువంటి ఏ ప్రోగ్రామ్ పెట్టి డిసిఎఫ్ అనేది ఫామ్ చేసిన తర్వాత రెగ్యులర్గా ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అయ్యేటప్పటికి పర్మనెంట్ గెస్ట్గా వెళ్ళడం, రెగ్యులర్గా మేము తిరగడం ఆ సందర్భంలో కలిసినప్పుడు కానీ డిఫరెంట్ డయాసిస్ మీద ఆయన మాట్లాడే సందర్భాల్లో నా గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అందరూ మాట్లాడేటువంటి కోణంలో కాకుండా విభిన్నమైనటువంటి కోణంలో మాట్లాడుతూ ఉండేవాడు. అందులో ఒక స్ట్రక్చరల్ ఎలక్షన్ ఈవినింగ్ సంబంధించిన మాటలు వచ్చినప్పుడు కూడా స్ట్రక్చర్ బేస్డ్ లేబర్గా నా గురించి అంటే కొత్తగా విషయాలు కూడా నేను ఆయన వినడం అనేది రెగ్యులర్గా జనరల్గా చాలా విషయాలు మనకి రొటీన్గా ఉండేటువంటి మాట్లాడతారు కానీ ఇతను కొంచెం డెప్త్ ఉండేటువంటి వ్యక్తి. ఆ డెప్త్లో ఎవరిని ఏ రకంగా వాళ్ళు సక్సెస్ ఉంటుంది అనేటువంటిది గ్రహించుకోవడం అనేటువంటిది ముఖ్యంగా జర్నలిజంలో ఉండాల్సినటువంటి లక్ష్యం. సెల్ ఫోన్ లేవండి, ల్యాండ్ లైన్ ఫోన్ ఉండేది, అది ఆఫీస్లో ఉండేది. అర్ధరాత్రి ఖచ్చితంగా గంటలేరు 12:30 అయిపోతే 1 గంట వరకు మేము ఆఫీసులో ఉండేవారు. అతను వార్త 5 కోట్లలో ప్రదర్శించి ఎక్కడ ఏం జరిగినా ఇంకోటి పాడేది కానీ అప్పుడు జీవాలుగా అలాగే లోతు గంట లాస్ట్ జరిగినా నక్సలిజం ఏం జరిగినా ఇమీడియట్గా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేది. ఎలా ఉండేదో ఏంటో తెలియదు కానీ జర్నలిజంలో క్రైమ్ రిపోర్టింగ్లో సోర్స్ మాత్రం అతనికి అంత ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత చాలా నక్సలిజంతో ఎంపీలు కానీ చాలా క్రైమ్ రిపోర్టింగ్లో ఒక నూతన వరమణి కానీ సక్సెషన్ ఐటమ్స్ కానీ ఎన్నో రాసి
చక్కగా అందరినీ ఆకట్టుకొని మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడంలో మాత్రం దుర్దారాలు గురించి రిలేషన్స్ ఎలా కదా. యాక్చువల్గా మనకందరికీ ఇది ఒక గుణపాఠంగా భావించాలి. ఎందుకంటే జర్నలిస్ట్ అనగానే ఇప్పుడు కొంతమంది ఆర్థికంగా స్థిరపడిలో ఉండొచ్చు. జర్నలిజంలో ఉన్న ప్రతి ఒక్కరిలో 20% మాత్రమే ఆర్థికంగా స్థిరపడిలో ఉండొచ్చు నాకు తెలిసి. మేబీ ఇంకా ఎక్కువ మంది అయితే ఉంటారు ఉండొచ్చు. కానీ ఈరోజు అక్కడికి మేము ఆ తర్వాత ఇంకా నేను మనం అతి సాయం చేయాలి.